కోట్లాది మంది భారతీయులు మాదిరి ఆ యువకుడు క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు అందరిలా అక్కడే ఆగిపోక కొందరిలా ఇష్టాన్ని లక్ష్యంగా మలుచుకున్నాడు ఉక్కు సంకల్పంతో కఠోర సాధన చేశాడు అనతి కాలంలోనే సంచలనంగా మారాడు భారత జట్టులోకి దూసుకువచ్చాడు విశాఖ యువ కెరటం శ్రీకర్ భరత్ ఇటీవల కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్కు ఎంపికయ్యాడు వికెట్ కీపర్గా బ్యాట్స్మెన్గా గా అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న మన తెలుగు కుర్రాడితో ఈటీవీ ముఖాముఖి మన దేశంలో క్రికెట్లో రాణించాలనే కళ కోట్లాది మంది యువతలో ఉంటుంది అంతర్జాతీయంగా మైదానంలో అడుగు పెట్టాలి తమ ప్రతిభను కనబరచాలని కలలు గనేవారు ఎంతో మంది కానీ ఆ దిశగా తమ లక్ష్యాన్ని చేరుకునేవారు మాత్రం చాలా అరుదు సాగర నగరి విశాఖ నుంచి శ్రీకర్ భరత్ ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు అడిగి తెలుసుకుందాం డే అండ్ నైట్ మ్యాచ్ లో స్థానం సంపాదించిన తరువాత భారతదేశ క్రికెట్ సారథి కోహ్లీ ఆ కప్పును సిరీస్ లో సాధించినటువంటి కప్పును నేరుగా మీకు అందించారు ఆ అనుభవం ఎలా అనిపించింది అసలు టు బి చాలా చాలా బాగా అనిపించింది లైక్ అది మాటల్లో చెప్పలేను ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కోహ్లీ బాయ్ వచ్చి నాకు కప్ హ్యాండ్ ఓవర్ చేసి పోస్ట్ చేయి అంటాడు అనేసి నేను కోహ్లీ బాయ్ ఇస్తుంటే వద్దు పర్లేదు అన్నాను అది అన్నాడు నూనూ దిస్ ఈజ్ లైక్ వెల్కమింగ్ యూ సో ఎంజాయ్ ఇట్ అండ్ యు నో దిస్ ఈజ్ యువర్ మూమెంట్ అని చెప్పారు మాట అండ్ అప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యంగ్ క్రికెటర్గా మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపించింది అక్కడ తర్వాత నేరుగా కోహ్లీ వంటి వారితో మీరు ఆ రకంగా ఇంట్రాక్ట్ అవ్వగలిగారు ఇది ఎలాంటి ఇన్స్పిరేషన్గా అనిపించింది పాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను ఇండియాలో రెగ్యులర్ స్క్వాడ్ మెంబర్ కింద ఉన్నాను సో ఇండియా ఎక్స్పీరియన్సెస్ చాలా నాకు హెల్ప్ చేసాయి ఎందుకంటే ఇండియాలో కూడా సేమ్ ఇప్పుడు రాహుల్ సార్ కానీ లేకపోతే రాహుల్ రావిడ్ సార్ కానీ అండ్ ఇతర అన్ని క్రికెటర్స్ అజింక్య రహానే క్యాప్టెన్సీ ఇండియా చేసినప్పుడు ఇండియాఏకి నేను తన క్యాప్టెన్సీలో ఆడాను అండ్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఎక్సెప్ట్ ఫర్ కోహ్లీ కోహ్లీ భాయ్ అందరూ లైక్ విరాట్ ని తప్పించి రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆడాను బోర్డ్ ప్రెసిడెంట్ మ్యాచ్లోని సో వాళ్ళతో ఇంటరాక్షన్ అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి అన్నమాట అండ్ నేను టీంలోకి వెళ్ళినప్పుడు ఎవ్రీ వన్ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు లైక్ అందరూ బాగా వెల్కమ్ చేశారు అండ్ నేను వెళ్ళినప్పుడు కొత్తగా ఫీల్ అవ్వలేదు బట్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్స్ కానీ ఎనర్జీ కానీ అది డిఫరెంట్ ఉంటుంది అనమాట డ్రెస్సింగ్ రూమ్ అంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వెళ్ళాలనే కళ సాధారణంగా సాకారం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అది వైజాగ్ నుంచి మీరు ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు ఎలా అనిపించింది ఈ ఫీలింగ్ సో నేను ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఇలాగ నువ్వు ఇంక్లూడ్ అయ్యావు టీమ్ తోటి అండ్ యూ లెవ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ అన్నప్పుడు నేను ఐ జస్ట్ వెంట్ బ్యాక్ సో నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అండ్ నా జర్నీ అంతా నాకు ఒక ఫైవ్ మినిట్స్లో గుర్తొచ్చిందనమాట ఓకే చిన్న నైన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్కి వెళ్ళాను సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి నాకు కాల్ వచ్చింది ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నేను నో ఈ క్రికెట్ దీంట్లోని స్పెండ్ చేయడం జరిగింది అండ్ ఎవ్రీ డే ఈజ్ లర్నింగ్ అండ్ నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ హౌ బ్లెస్డ్ ఐఆమ్ మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి అది ఎలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది అంటే నాకు గుర్తున్నంతవరకు ఇది ఒక కెరియర్ కింద తీసుకుందాం అని ఎప్పుడు ఇంట్లో లైక్ టాపిక్ రాలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇది కెరియర్ కిందే ఉంది ఎందుకంటే స్టడీస్ ఎలాగైతే స్టడీస్ అన్నీ చదువుకుంటూ ఉండేవాడిని బట్ క్రికెట్ అనేది నేను ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్కి స్టార్ట్ చేసి ఆడడం అండ్ ఆ తర్వాత లైక్ టెన్ ఇయర్స్లోనే ఫస్ట్ స్టేట్ ఆడాను సో స్టేట్ ప్రతి ఇయర్ స్టేట్ అలా ఆడుతుంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఓకే ప్రతి ఇయర్ స్టేట్ ఆడుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళకి కూడా ఒక ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో వాళ్ళు ఎప్పుడూ నాకు ప్రెషర్ ఏం పెట్టలేదు అనమాట స్టడీస్ ఇంకా వేరే చదువు ఇది చదువు ఇంజనీరింగ్ చేయాలి అలా చేయలేదు నువ్వు క్రికెట్ నీకు ఇష్టం కాబట్టి క్రికెట్ ఆడుతూ ఉండు దీంట్లో నువ్వు ఎంత పై స్థాయికి చేరగలుగుతావో నువ్వు ట్రై చే yoaneسي si... మన రాష్ట్రం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇవాళ ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మీకు ఏ రకమైనటువంటి సహకారం ఉండేది అకాడమీలో ఎలాంటి ప్రోత్సాహం ఉండేది అండర్ నైన్టీన్ నుంచి రంజీ ట్రోఫీ ఆడడం జరిగింది ఆ తర్వాత నాకు నైన్టీన్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ కంటిన్యూస్గా ఆడుతున్నాను గివెన్ అన్ ఆపర్చునిటీ ఎప్పుడు డిస్టిక్ అండ్ స్టేట్ అసోసియేషన్ నాకు సపోర్ట్ చేయడానికే చూసాయి అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వేణుగోపాల్ రావు సార్ కూడా నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు మాట డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర రైట్ నా అండ్ తను కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు అండ్ స్టేజ్ స్టేజ్లోనే నాకు అందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఈ స్టేజ్కి వచ్చాను అండ్ ఎస్పెషలీ మై కోచ్ జే కృష్ణారావు సార్ అతను కాంట్రిబ్యూషన్ చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే చాలా ఎక్కువ ఉంది మాట ఎందుకంటే నన్ను బిలీవ్ చేసింది నాకు వికెట్ కీపింగ్ స్టార్ట్ చేసింది అంటే నేను నార్మల్ ఫస్ట్ ఫీల్డర్ సో తను నన్ను కీపింగ్ కింద మార్చి మళ్ళీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దాన్ని మళ్ళీ ఓపెనింగ్ కింద మార్చి నన్ను మొత్తం అంతా స్కల్ప్ చేశారని చెప్పొచ్చు మొత్తం మా గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు పర్సనల్ ఇంట్రెస్ట్లా తీసుకొని ఓకే ఈ అబ్బాయి కష్టపడుతున్నాడు వీడికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పి కృష్ణారావు సార్ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు ఒక వికెట్ కీపర్ కింద మీరు టెస్ట్ మ్యాచ్కి సెలెక్ట్ అయ్యారు అయితే ఈ టెస్ట్ మ్యాచ్కి లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్కి సంబంధించి ఈ వికెట్ కీపింగ్ అనే దాంట్లో ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది దాన్ని ఏం అబ్జర్వ్ చేశారు మీరు సో నేను మొన్న టీంతో తో ఉన్నప్పుడు బాల్ అనే చాలా మూవ్ అవుతుంది లైక్ రెడ్ బాల్ మన అందరికీ తెలుసు వైట్ బాల్ కంటే ఎక్కువ మూవ్ అవుతుంది సో యాజ్ అ కీపర్ స్కిల్ వైజ్ చాలా పర్ఫెక్ట్ ఉండాలి అండ్ మనం ఫిట్నెస్ లెవెల్స్ అన్ని మ్యాటర్ అవుతాయి అది ఎప్పుడు మ్యాటర్ అవుతా మన దగ్గర స్కిల్ ఉన్నప్పుడు సో నిరంతరం స్కిల్ ప్రాక్టీస్ చేస్తా ఉండాలి అండ్ మండే వచ్చేటప్పటికి వన్ డేస్లో చాలా తక్కువ బాల్స్ వస్తాయి బట్ డేస్కి వచ్చేటప్పటికి ఫైవ్ డేస్ అంటే మీకు రోజుకి త్రీ సెషన్స్ తీసుకున్న మీకు ఫైవ్ ఫిఫ్టీన్ సెషన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ సెషన్స్లోని అట్లీస్ట్ ఎయిట్ నైన్ సెషన్స్ మనం కీపింగ్ చేయాలి అంటే మన ఫోకస్ లెవెల్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువ ఉండాలన్నమాట అండ్ డేస్ వచ్చేటప్పటికి కీపింగ్ చాలా కీలకం ఎందుకంటే ఒక టెస్ట్ మ్యాచ్ గెలాలి అంటే ప్రతి రన్ దగ్గర నుంచి ప్రతి బై దగ్గర నుంచి ప్రతి స్టంపింగ్ ప్రతి క్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అనేది డేస్ చాలా ఇంపార్టెంట్ సో ఆ మొమెంటం క్యారీ చేసేదే కీపర్ అండ్ కీపర్ మీ అందరి ద బ్యాక్ బోన్ ఆఫ్ ద టీమ్ అనేసి సో కీపింగ్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ నేను అందరికీ చెప్తాను ఏమో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంటాను దో హ్యావింగ్ సే నేను ఫోర్ థౌజండ్ ఫస్ట్ క్లాస్ రన్స్ అవి కొట్టాను బట్ స్టిల్ నాకు కీపింగ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే కీపింగ్ కెన్ బీ అ ఫ్యాక్టర్ ఫర్ విన్నింగ్ గేమ్స్ ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ క్రికెటర్స్కి కూడా మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఈ క్రీడలో రాణించాలంటే యంగ్స్టర్స్కి నేను ఒకటే చెప్తాను లైక్ చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి బట్ స్టిల్ మీకు ఇష్టం గేమ్ ఇష్టం అంటే దాన్నే కంటిన్యూ చేయాలి అండ్ దాన్ని నమ్మాలి అండ్ మైండ్ డిసిప్లిన్ గేమ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ లేనిదే అసలు మనం క్రికెట్ లేకపోతే క్రీడా రంగం అయినా కాదు ఏ రంగం అయినా మనకు కష్టం అవుతుంది సో మన మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుంటా మన ఫుడ్ హ్యాబిట్స్ని చూసుకొని ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని ఒక డైరెక్షన్లో వెళ్తే నాకు తెలిసి ఏ క్రికెటర్ అయినా లేకపోతే ఏ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా బిఎట్ స్టడీస్ బిఎట్ ఎనీ స్పోర్ట్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెరియర్స్లోనే సక్సెస్ఫుల్ అవుతారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు ఎలాగా ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఇంకా తయారు చేసుకోబోతున్నారు సో నేను నేను ఫర్మ్ బిలీవర్ అండి అయిపోయింది అయిపోయింది సో నేను టెస్ట్ స్క్వాడ్లోని కాలప్ వచ్చిందని చెప్పి రిలాక్స్ అయిపోయి మైండ్ సెట్ అయితే నాది కాదు ఇన్ఫ్యాక్ట్ నేను ఆ నెక్స్ట్ రోజు నుంచి నేను డబల్ ద వర్క్ చేశాను లైక్ స్మార్ట్గా అండ్ ప్రిపరేషన్ ఇస్ ద కీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఎంత మంచిగా ప్రిపేర్ అయితే మనకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అంటే రిజల్ట్ కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసే కంట మన వంతు మన పని చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తాయి అండ్ ఫ్యూచర్ వచ్చి నేను ఇప్పుడు రంజీ ట్రోఫీ అది నాకు చాలా ఇంపార్టెంట్ సో కమింగ్ సీజన్ ఇంకొక టెన్ డేస్లో రంజీ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ క్లాస్ నేను సో దాని దాని మీద ఫోకస్ పెట్టాను నేను మరీ అహెడ్ చూడట్లేదు అంటే సరే ఫెబ్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది అవన్నీ కాకుండా నా చేతిలో ఏముందో అది చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ వెల్ గైడెడ్ బై మై సే పేరెంట్స్ కానీ ఉండండి కోచ్ కానీ ఉండి మా ఫ్రెండ్స్ లైక్ క్రికెటింగ్ సర్కిల్లోని ఆ లిటిల్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సో ఐమ్ షూర్ లైక్ ఎవ్రీ వన్ సపోర్ట్ వల్ల నేను యు నో లుకింగ్ ఫార్వర్డ్ గోయింగ్ లుకింగ్ టు గో ఫార్వర్డ్ తన ముందున్న లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోవాలనే తపనతో చేసిన కృషి ఇవాళ ఈ ఫలితాన్ని తీసుకువచ్చిందని సుదీర్ఘ కాలం కసరత్తు తర్వాత ఒక అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం రావడం ఎంతో సంతృప్తినిస్తోందని శ్రీకర్ భారత్ చెప్తున్నారు అంకిత భావంతో కృషి చేస్తే ఖచ్చితంగా తమ లక్ష్యాలను చేరుకోగలరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కేసరీనివాస్తు అనిల్ న్యూస్ విశాఖపట్నం